అపొస్తలుడైన పౌలు గలతీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము. మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికీని కర్తయ్యయున్నను, బాలుడయ్యున్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అధీనములో ఉండును. అటువలే మనమును బాలురమయ్యున్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమయ్యుంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులయ్యున్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులయ్యుంటిరి. గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగుబడిన వారునై ఉన్నారు గనుక, బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూలపాఠములు తట్టు మరల తిరుగనేలా, మునిపటి వలె మరల వాటికి దాసులయ్యుండగోరనేలా, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుతున్నాను. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతేను గనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మును వేడుకునుచున్నాను. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించిదనని మీరెరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. నిరాకరింపనైనను లేదుగాని దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకునిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకిచ్చివేసియుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుతున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా, వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు. మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మును బయటికి త్రోసివేయగూరుతున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమేగాక ఎల్లప్పుడూ మంచి విషయములు ఆసక్తిగా నుండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ ఎందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. మిమ్మల్ని గూర్చి ఎటుతోచకయున్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరొక విధముగా మీతో మాట్లాడగూర్చున్నాను. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి, దాస్య వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది గదా. అయినను దాస్య వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యంలో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. ఈ హాగరు అనున్నది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయ్యున్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవ వేదన పడనిదాన బిగ్గరగా కేకలు వేయుము. తేలయనగా పెనిమిటి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవానని ఏలాగో హింసపెట్టెనో ఇప్పుడునూ అలాగే జరుగుతున్నది. ఇందును గూర్చి లేఖనమేమి చెబుతున్నది? దాసిని దాని కుమారుని వెళ్లగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము.
అపోస్తలుడైన పౌలు గలతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమయూ కలగదని పౌలను నేను మీతో చెబుతున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడైయున్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరల దృఢముగా చెబుతున్నాను. మీరు ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్చబడువారెవరు? వారు క్రీస్తులో నుండి బుద్ధిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగున నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుతున్నాము. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట ఎందేమియూ లేదు, పొందకపోవుట ఎందేమియూ లేదు. గాని ప్రేమవలన కార్యసాధకముకు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించను. ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్నవాని వలన కలుగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచేయును. మీరంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. సహోదరులారా, సున్నతి పొందవలనని నేనింకనూ ప్రకటించుతున్న ఎడల ఎప్పటికీ హింసింపబడనేల ఆ పక్షమున శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును గదా. మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకునుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండి ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అను ఒక్క మాటలు సంపూర్ణమయ్యున్నది. అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో సూచుకునుడి. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందాం. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరియందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకునని ఎడర ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుతూనేమో అని తన విషయమై చూచుకునుచూ సాత్వికమైన మనస్సుతో అట్టివారిని మంచిదారికి తీసుకుని రావాలని. ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునిన ఎడల తన్ను తానే మోసపరుచుకును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకునవలను. అప్పుడు ఇతరుని బట్టిగాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును.
ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమయ్యేవలను. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుట ఎందు ఇసుకత ఎందము మనము అలయక మేలు చేసిదిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. నా స్వహస్తముతో మీకెంత పెద్దక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి. శరీర విషయముందు చక్కగా అగపడగోరు వారెవరు వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. తాము మీ శరీర విషయముందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలెనని కోరుచున్నారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ఎందు తప్ప మరి దేని ఎందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దానివలన నాకు లోకమును లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమీయూ లేదు, పొందకపోవుటయందేమీయూ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమెన్.